హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి ఎస్ఎస్సి నుండి అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి మంచి బంఫర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి మనకి 4000 ప్లస్ కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పర్ మంత్ శాలరీ మాత్రం 20,000, ఎలిజిబిలిటీ 10th 12th డిప్లొమా హోల్డర్స్కి ఇది మంచి గోల్డెన్ గుడ్ ఆపర్చునిటీ. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫార్మేట్ కంప్లీట్గా ఫుల్ఫిల్ డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్లో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్ యొక్క వివరాలు పూర్తిగా మనం తెలుసుకుంటే ఇక్కడ తెలుగులోనే కంప్లీట్గా లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అండ్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి మనకి 4000 పేజీలకు కాళ్ళతో బెంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోస్ట్ అనుసరించి సంబంధ సబ్జెక్టులు ఇంటర్మీడియట్తో పాటు తత్సమాన ఎగ్జామ్స్లో క్వాలిఫై కలిగి ఉండాలి. మిగతా డీటెయిల్స్ కోసం మీకు చాలా బ్రహ్మాండంగా వీడియో కింద తాజా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి లింక్ ఇచ్చాము. ఎస్ఎస్సి గురించి డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ పరిశీలిస్తే మాత్రం మనకి 1 జనవరి 2022 నాటికి 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మాత్రం 3 ఇయర్స్, మిగతా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 ఇయర్స్ వరకు ఏజ్లో మినహాయింపు కల్పించారు. ఇక్కడ మనకి శాలరీస్ పర్టికులర్ చూస్తే పర్ మంత్ శాలరీ వచ్చేసి 20,000 నుంచి 1,50,000 వరకు శాలరీస్ అయితే చాలా బాగుంటాయి. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ గురించి పరిశీలిస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్, దాంతోపాటు స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఈ 2 టెస్ట్ తర్వాత మనకు ఫైనల్లీ టైర్ 3 ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ కనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీ సర్కిల్లో గుంటూరు, కర్నూలు, చిరాల, రాజమండ్రి, తిరుపతి, కడప, కాకినాడ, నెల్లూరు అండ్ విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. అదేవిధంగా తెలంగాణ సర్కిల్లో చూస్తే మనకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ సర్కిల్లో మాత్రం ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకు టైర్ 1 పరీక్షకు 1 అవర్ సమయం కేటాయిస్తారు. అలాగే టైర్ 2 ఎగ్జామ్స్కి మాత్రం 2 అవర్స్ టైమ్స్ అనేది కేటాయించారు. నెక్స్ట్ టైర్ 3 ఎగ్జామ్కి 1 అవర్ అనేది సమయం ఉంటుంది. సో మనకి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 200 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్, అందులో కూడా కంప్లీట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి టెన్షన్స్ లేదు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ముఖ్యంగా అది మంచి పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాలందరూ, ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో మాత్రమే మనకు అనుకూలంగా ఉంటుంది. దీనికి నెగటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ మిస్టేక్ మార్క్స్, అంటే మామూలుగా 4 మిస్టేక్స్ చేస్తే మనకు 0.50 మార్క్స్ కట్ ఆఫ్ అవుతాయి, అంటే హాఫ్ మార్క్ అనేది మనకు కట్ ఆఫ్ అవుతుంది అన్నమాట. ఇలా కోత విధిస్తారు. సో పరీక్ష ఎగ్జామ్ టైమింగ్ చూస్తే మనకి డ్యూరేషన్ 60 మినిట్స్ టైం డ్యూరేషన్ ఇచ్చారు. సో మనకి సిలబస్ పరీక్ష డీటెయిల్ చూస్తే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్ ఇస్తారు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్స్కి 2 మార్క్స్ అని చెప్పొచ్చు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే కాంపిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ సేమ్ 50 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ సో ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది అలాట్ చేస్తున్నారు. సో దీన్ని 100 మార్కులకు పెన్ అండ్ పేపర్, ఒక ఎస్ఏ రైటింగ్ కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఎస్ఏ కాంపిటీషన్ కూడా ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్లో లేదా హిందీలో రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం దీనికి మాత్రం 60 మినిట్స్ ఉంటుంది. టైర్ 1 ప్లస్ టైర్ 2లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని టైర్ 3 స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్కి ఎంపిక చేస్తారు. కాబట్టి టైర్ 1 టైర్ 2 చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిలో క్వాలిఫై అయిన తర్వాత సెమీఫైనల్ 3వ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయితే నిజంగా ఎస్ఎస్సిలో జాబ్ సాధించే మీ లక్ అని చెప్పొచ్చు. అది చాలా గుడ్ బంచ్ అండ్ మీ నాలెడ్జ్ పైన బేస్ అయి ఉంటుంది. అండ్ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి హోల్డర్స్ తప్పకుండా అప్లై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తు ఫీ పర్టికులర్స్ కనుక పరిశీలిస్తే కేవలం జనరల్ అభ్యర్థులకు మాత్రం ఒక 100 రూపీస్ అడిగారు. మిగతా మహిళా అభ్యర్థులు కానీ ఎక్స్ సర్వీస్మెన్, ఆర్మీ హోల్డర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీ ఇవ్వలేదు. ఇది మంచి గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో మనకి దరఖాస్తు ప్రారంభం మనకి 1 ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ ఆన్లైన్ స్టార్ట్ అయింది. సో 7th మార్చ్ 2022 అప్లికేషన్ అనేది ఎండ్ కాబోతుంది. మొత్తానికి దీనికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరూ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ప్రతి ఒక్కరికి నేను 100% రిప్లై పంపడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.